మనం చూడాలి జ్యోతి. అంటే 2018 నాడు వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణని చూస్తే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాత ఇప్పుడు పొందినటువంటి ఆదరణ ఈ రెండింటిని కంపేర్ చేస్తే మైలేజ్ ఎలా ఉందంటారు? వాస్తవానికి మన ప్రజాస్వామ్యంలో ముఖ్యంగా ఈ ఆదరణ అనేది అది ఎవరికి అర్థం గాని ఒక జడపదార్థం లాంటిది. ఎందుకంటే ఎవరు ఎక్కువ ఓట్లు గెలిస్తే వాళ్ళు గెలిచినట్టు ఆటోమేటిగా వాళ్ళు వాళ్ళు సాధించినటువంటి ఓట్ల ఆధారంగానే గెలుపు నిర్ణయం అవుతుంది. కాబట్టి చాలా చోట్ల సొంత అంటే ప్రత్యర్థుల బలం కంటే కూడా సొంత వ్యక్తులు కుదేలైపోయేలా చేసేటువంటి చర్యలతోనే నష్టపోయేటువంటి సంకేతాలు చాలా ఎక్కువగా ఉంటాయి. దానికి ఉదాహరణ 2019 ఎలక్షన్స్. ఎందుకంటే వైసీపీ ఖచ్చితంగా గెలిచేటువంటి సంకేతాలు ఉన్నప్పటికీ కూడా ఒక అమేయమైనటువంటి శక్తిగా మారేటువంటి అవకాశాలు కల్పించింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు. అలానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం కూడా సొంత తప్పిదాల వల్ల ఎదుటి వాళ్ళకి అవకాశాలు ఇచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చూస్తే కనుక ప్రజాప్రతినిధుల పనితీరు కానీ గతంలో 2009లో మీరు అన్నట్టుగా ఆ రాజశేఖర రెడ్డి గారు గెలిచిన తర్వాత ఆయన చనిపోయిన తర్వాత సొంత పార్టీ పెట్టుకోవాలని 2012లో బయటకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు కానీ ఇప్పుడు అడుగుతున్న మాట కూడా అదే. సీనియర్ నాయకులు చాలామంది ఆ రోజు కూడా పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియకపోయినా కానీ కష్టాల్లో నష్టాల్లో అన్నింటిలో కూడా వెన్నంటి ఉన్నాం, అధికారంలో లేకపోయినా కానీ దాదాపు 7 ఏళ్ళు 8 ఏళ్ళు పార్టీని కాపాడుకుంటూ ముందడుగు వేశాం. ఈరోజు ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ని ఆధారంగానో ఎవరో ఇచ్చినటువంటి సర్వే నివేదికల ఆధారంగానో ఇంతకాలం అంటిపెట్టుకున్నటువంటి సీనియర్ నాయకులను పక్కకు జరిపి కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం సమంజసం కాదు అనేటువంటి వాదన అంతర్మాదనం జరుగుతుంది. ఇది పార్టీకి నష్టం తీసుకొచ్చేటువంటి విషయం. ఎందుకంటే లాయల్టీ అనే దానికి ఒక వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వ్యాలిడిటీని ఇప్పుడు ఒక ఎక్స్పైరీ డేట్గా నిర్ణయించేటువంటి పరిస్థితి కనుక వైఎస్ఆర్సీపీ అధిష్టానం తీసుకుంటే కనుక ఆయా ప్రాంతాల్లో పట్టు ఉన్నటువంటి నాయకులందరూ కూడా వాళ్ళు సొంతంగా గెలిచే అవకాశాలు లేకపోతే కనీసం వైఎస్ఆర్సీపీని వాడగొట్టేటువంటి అవకాశాలు అయినా కానీ స్పష్టంగా ఉంటాయి. కాబట్టి ఈ అంతర్గతమైనటువంటి కలహాలు, కుమ్ములాట్లు, ఈ అనుమానాలు, వైషమ్యాలు, రాగద్వేషాలు వీటన్నిటికీ కూడా ఒక పరిష్కారం చూపిస్తేనే అధికార పార్టీ బలంగా ముందడుగు వేయడానికి అవకాశం ఉంది. ఆ ప్రయత్నం చేయకపోతే కనుక ఇందులో నుంచి వచ్చేటువంటి అడ్వాంటేజ్ని విపక్షాలు ఖచ్చితంగా ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే 2019లో జరిగింది అదే. ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి కొన్ని తప్పిదాలు, కొన్ని నిర్ణయాలు వాటి వలన వైఎస్ఆర్సీపీ మరింత బలోపేతమైంది. అలానే అప్పుడు జరిగినటువంటి పరిణామంలో అన్ని రాజకీయ పార్టీలు వేరువేరుగా పోటీ చేయడం అనేది కూడా వైసీపీ కలిసి వచ్చింది. అంటే ఈ చీలిక ఓటు వలన వైసీపీ అడ్వాంటేజ్ పొందినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. ఈసారి జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఏంటంటే అధికార పార్టీ చేస్తున్నటువంటి తప్పిదాలు, సొంత పార్టీలో ఉన్నటువంటి నాయకుల మధ్య అంతర్గత వైషమ్యాలు, అలానే సొంత పార్టీ నాయకులు అనేక రకాల నేరారోపణల్లో ఇరుక్కుంటున్నటువంటి వైనం, ఇవన్నీ కలిపి అధికార పార్టీని కొంత ఇబ్బంది పెట్టేది. దానికి మించినటువంటి మరొక అంశం ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి నినాదంతో ఆ డబ్బులు బదిలీ, నగదు బదిలీ పథకాలు తప్పితే ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు దానిపైన స్పష్టమైనటువంటి కార్యాచరణ లేదు అనేటువంటి విషయం లో ప్రజలు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసహనంగా ఉన్నటువంటి మాట వాస్తవం. అలానే ప్రత్యేక హోదా అనే విషయం కానీ, రైల్వే జోన్ విషయం కానీ, విభజన హామీలు అన్నీ కూడా గాలికిపోయినాయి అనేటువంటి వాదన కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా జాప్యం జరుగుతున్నటువంటి వైనం కానీ, ఇవన్నీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేక అంశాలు. కేవలం నగదు బదిలీ పథకాల ద్వారానే అధికారంలోకి వచ్చేస్తే అందరూ కూడా 5 ఏళ్ల పాటు ఓట్లు కొనుక్కుంటే గెలిచే అవకాశం ఉంటుంది. కానీ దానికి భిన్నంగా ప్రజలు అనుకుంటున్నటువంటి, ప్రజలకు కల్పించాల్సినటువంటి మౌలిక వనరులు, అలానే ఆదాయ మార్గాల సృష్టి, వీటిపైన అభివృద్ధికి సంబంధించినటువంటి నూతన నమూనాలని ప్రజల్లోకి తీసుకెళ్లడం, వీటన్నిటిపైన కూడా అధికార పార్టీ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ విషయాల్లో అధికార పార్టీకి, వైఎస్ఆర్సీపీకి కొంత నెగిటివిటీ ఉంది. ఆ నెగిటివిటీనే గడప గడపలో ఎదురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి సర్వే నివేదికల ద్వారా వచ్చినటువంటి అంశాలు కేవలం ప్రజాప్రతినిధులకు ఆపాదించి చర్యలు తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయడానికి కొత్త అభ్యర్థులు కూడా దొరకరన్నా కానీ అతిశయోక్తి కాదు. కాబట్టి ఒక సమన్వయం చేసుకోవడం ద్వారా, పార్టీలో ఒక అంతర్గతంగా చర్చ జరగడం ద్వారా నిర్ణయం తీసుకుంటే ఈ పార్టీకి సంబంధించి ఒక అడుగు ముందుకు వేసే అవకాశం ఉంటుందని మనం భావించవచ్చు జ్యోతి. ఇక జనసేన ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి తన రాజకీయ